సమయం 2:10. ఎండాకాలం, మిట్ట మధ్యాహ్నం అయినా కూడా ఏమాత్రం ఎండను ఖాతరు చేయడం లేదు. చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఇంతటి ఆప్యాయతలు చూపిస్తా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, ముందుగా మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. మరో 10 రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర యుద్ధం. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు, మీరు వేసే మీ ఓటు మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఓటు ఈ ఎన్నికల్లో మీరు వేసే ఓటు. ప్రతి ఒక్కరిని కూడా నేను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయాలను ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు చరిత్ర చెబుతా ఉన్న సత్యం ఇదే అన్నది గుర్తెరగమని కోరుకుంటా ఉన్నా. సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం ఇదే అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని నమ్మడము అనంటే చంద్రముఖిని మళ్ళీ నిద్ర లేపడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని కోరుతా ఉన్నా. చంద్రముఖిని మళ్ళా నిద్ర లేపితే ఏమవుతుంది, ఏమవుతుంది? మళ్ళీ ఇంటింటికి లకలక లకలక అంటూ మీ రక్తం తగేందుకు మళ్ళీ వస్తుంది గతంలో జరిగినట్టు. ప్రతి ఒక్కరిని కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒకటే ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదలను గెలిపించడానికి, విలువలు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దేవుడు దయతో మీరు నమ్మి మీ జగన్కు మీ బిడ్డకు అధికారం ఇచ్చినందువల్ల గత 5 సంవత్సరాలలో ప్రతి ఒక్క రంగంలోనూ కూడా విప్లవాత్మక మార్పులు తీసుకుని రాగలిగాం.
గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, గతంలో మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 59 నెలల కాలంలో ఏకంగా 270,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు బటన్ను నొక్కిన పాలన ఈ 59 నెలల కాలంలోనే జరిగింది. ఏకంగా 231,000 ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ 59 నెలల కాలంలోనే జరిగింది. నా అక్క చెల్లెమ్మలకు ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి మరీ వారి పేరు మీదనే, అందులో ఏకంగా 22 లక్షల ఇల్లు కడతా ఉన్నది కూడా ఈ 59 నెలల కాలంలోనే. గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో వేసే డాక్యుమెంట్ కాదు, మేనిఫెస్టో అంటే ఒక ఖురాన్, మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, మేనిఫెస్టో అంటే ఒక బైబుల్ అని ఆ భగవద్గీతకు విశ్వసనీయత తెచ్చి ఏకంగా 99% అమలు జరిగింది కూడా మీ బిడ్డ కాలంలోనే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అన్ని రకాలుగా ప్రభుత్వ బడులు మారాయి, పిల్లల చదువులు మారాయి. చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా లంచాలు లేని, వివక్ష లేని, ఇంటి వద్దకే అందిన పాలన, ఇంటి వద్దకే అందిన పెన్షన్, ఇంటి వద్దకే అందిన పౌరసేవలు, ఇంటి వద్దకే అందిన పథకాలు, ఇవన్నీ గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా గ్రామంలోనే చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్న వైద్యం, చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్న వ్యవసాయం, చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని సామాజిక న్యాయం, చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని మహిళా సాధికారత, ఒక్క మాటలో చెప్పాలి అనంటే ఇవాళ నేను ఇప్పుడు చెప్తా ఉన్న ఈ మాటలు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా కేవలం ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో ఈ 59 నెలలు మాత్రమే జరిగిన మార్పులు. ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ కూడా నేను గమనించమని కోరుతా ఉన్నా. ఇప్పుడు నేను గడగడ చెబుతున్న మచ్చుక కొన్ని పథకాలు గతంలో చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా జరిగాయా, ఎప్పుడైనా చూశారా అని మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఎప్పుడైనా మీరు చూశారా పిల్లల చేతుల్లో ట్యాబులు, ఎప్పుడైనా మీరు చూశారా పిల్లల చేతుల్లో విద్యా కానుక, ఎప్పుడైనా మీరు చూశారా పిల్లలకు గోరుముద్ద, ఎప్పుడైనా మీరు చూశారా తల్లులకు అమ్మఒడి, పూర్తి ఫీజులతో విద్యా దీవెన, వసతి దీవెన, ఓ ఆసరా, ఓ సున్నా వడ్డీ, ఓ చేయూత, ఓ కాపు నేస్తాం, ఓ ఈబీసీ నేస్తాం, ఓ 31 లక్షల ఇళ్ళ పట్టాలు, అందులో నిర్మాణంలో ఉన్న 22 లక్షల ఇళ్ళలు, ఓ ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్ కానుక, ఓ రైతు భరోసా, ఓ ఉచిత పంటల బీమా, సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, ఓ పగటి పూటనే 9 గంటల ఉచిత విద్యుత్, ఓ వాహనమిత్ర, ఓ నేతన్న నేస్తం, ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు, ఓ చేదోడు, ఓ లానేస్తం, ఓ 25 లక్షల దాకా ఉచితంగా విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఓ ఆరోగ్య ఆసరా, ఓ ఫ్యామిలీ డాక్టర్, ఓ ఆరోగ్య సురక్ష, వీటి అన్నింటితో పాటు ఎప్పుడైనా మీరు గతంలో చూశారా మీ గ్రామంలోనే ఓ గ్రామ సచివాలయం, మీ గ్రామంలోనే ఓ నాడు నేడుతో బాగుపడిన ఓ ఇంగ్లీష్ మీడియం బడి, మీ గ్రామంలోనే ఓ ఆర్బీకే, మీ గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, మీ గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, మీ గ్రామంలోనే మహిళా పోలీస్, మీ గ్రామంలోనే ఇవన్నీ రావడమే కాకుండా అక్క చెల్లమ్మల చేతుల్లో దిశ యాప్,
నేను చెప్పినేటివన్నీ కూడా గతంలో ఎప్పుడైనా కూడా జరిగాయా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకి ఎత్తాలి. ఎలా 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 ఎలా. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఒక్కసారి ఆలోచించి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. 2014లో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు, ఆ కూటమిని నమ్మారు, వారి మేనిఫెస్టోను నమ్మారు, వారికి ఓటు వేశారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మాయలు, మేనిఫెస్టో మోసాలు ఎలా ఉంటాయో, ఆ 2014లో ఏం చెప్పాడో, 2014 నుంచి 19 మధ్య ఆయన అధికారంలో ఉండగా ఎంతటి మోసము, ఎంతటి దగా చేశాడో మీరే చూడండి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇది గుర్తుందా అక్క? ఇది గుర్తుందా అక్క? అన్న ఇది గుర్తుందా? అన్న ఇది గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురు కూటమిగా ఏర్పడి, ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి 2014లో ఎన్నికల వేళ మీ ప్రతి ఇంటికి పంపించాడు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఈ ముఖ్యమైన హామీలను, ఈయన సంతకం పెట్టి పంపించిన ఈ హామీలను, ఇందులో చెప్పినవి ఒకటంటే ఒకటైనా కూడా ఆయన చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతాను. మీరే సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నా. అప్పట్లో గుర్తున్నాయా? వారు ఈ హామీలు ఇవ్వడమే కాకుండా మీ ప్రతి ఇంటికి సంతకం పెట్టి పంపించడమే కాకుండా అప్పట్లో వారు ఈటీవీలో, అప్పట్లో వారి ఏబిఎన్లో, అప్పట్లో వారి టీవీ ఫైవ్లో అడ్వర్టైజ్మెంట్లతో ఊదర కొట్టారు. గుర్తుందా? గుర్తుందా? అప్పట్లో వాళ్ళు చెప్పిన మాటలు, ఇందులో చెప్పిన మాటలు, రైతు రుణమాఫీ పై మొదటి సంతకం చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి చంద్రబాబు మీకు రుణమాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. 2 చేతులు పైకి ఎత్తాలి. ఇలా 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 ఇలా. ఇందులో ముఖ్యమైన హామీలు అన్నట్టు స్వయం చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో, రెండోది పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా, ఆ అక్క చెల్లెమ్మని కుటుంబాలను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయైనా రద్దయిందా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా గట్టిగా. 2 చేతులు పైకి ఎత్తాలి. ఇలా 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 ఇలా. మూడో హామీ, ఇవన్నీ ముఖ్యమైన హామీలు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయి అయినా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకి ఎత్తాలి. ఇలా 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 ఇలా. నాలుగో హామీ, ఇంటింటికి ఓ ఉద్యోగం. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ మృతి అని అన్నారు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు చెప్పండి మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. 2 చేతులు పైకి ఎత్తాలి. ఇలా 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 ఇలా.
10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అని చెప్పి అన్నాడు. అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ 1,000 మంది ఇక్కడే ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా కనీసం 1 సెట్ స్థలమైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. 2 చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. బీసీలకు సప్లాన్ 10,000 కోట్లతో అన్నాడు. చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు, అవి వచ్చిందా? పెద్ద కూరుపాట్లు కనిపిస్తా ఉందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ముఖ్యమైన హామీలనంటూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన తర్వాత 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత ఈ 2014లో ఈ ముఖ్యమైన హామీలంటూ మీ ఇంటికి పంపించిన వీటిలో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నా మీ అందరినీ. ఈసారి మాత్రం 2 చేతులు పైకెత్తాలి గట్టిగా, ఇలా 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 ఇలా. మరి ప్రత్యేక హోదా ఏమని ఇచ్చాడా? దాన్ని అమ్మేశారు. మళ్ళీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. గట్టిగా 2 చేతులు పైకెత్తారు అన్న, నమ్మవచ్చా అక్క, నమ్మవచ్చా? మరి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తా ఉన్నారు? ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ చంద్రబాబు మళ్ళీ మేనిఫెస్టో అంటా ఉన్నాడు. ఈసారి సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు. నమ్ముతారా అన్న? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు, నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తామంటున్నారు, నమ్ముతారా అక్క? నమ్ముతారా చెల్లి? నమ్ముతారా అన్న? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి అన్యాయమైన మోసాలతో, ఇలాంటి అబద్ధాలతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఒకటే గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ పాలన చూశారు. ఏదైతే మీ బిడ్డ చెప్పాడో ఆ చెప్పిన దానికన్నా 4 అడుగులు ముందుకు వేశాడు. మళ్ళీ ఇవాళ మీ బిడ్డ చెప్తా ఉన్నాడు, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలంటే ఏం చేయాలన్నా అక్క, ఏం చేయాలి? 2 ఓట్లు, 2 బటన్లు, 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమా? ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, పెద్దమ్మ మన గుర్తు, కళ్ళజోడు పెట్టుకున్న పెద్దమ్మ మన గుర్తు, ఫ్యాను అక్క మన గుర్తు, బిల్డింగ్ మీద ఉన్న అక్కలు మన గుర్తు, అన్న మన గుర్తు, తమ్ముడు మన గుర్తు,
మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్ లోనే ఉండాలి. ఈ మాటలన్నీ కూడా చెబుతూ